Hi friends, good morning. This is Lakshmi. Welcome back to our channel. Ella unnarandi andaru ning chaala baunnanu. Ee roju oka 1 and a half year baby ki manam frock ela kutukovalanedi video chestanu. Deeniki 1 meter aithe saripoddi. Inka 1 meter kuda ekkuve. 1 meter lo manam finish cheseyochu easy ga. Okay, idi na old kurti andi. Idi bottom idi. Bottom nenu frock stitch cheyadaniki ela fold chesanu. वन साइड इला फोल्ड चेसानु नेनु फर्स्ट शोल्डर की नेनु प्लेस चेसुकुंटुन्नानु वीडियो के लिए चिन्न रिक्वेस्ट एवरैना कोत्तगा चैनल ओपन चेसि चूस्तुन्नट्ले प्लीज़ लाइक चेयंडि शेर चेयंडि कामेंट चेयंडि सब्सक्राइब अयिपोंडि नेनु इप्पुडु 4 अंड हाफ लेंथ इंच 4 अंड हाफ इंचेस नेनु तीसुकुन्ना नेक 2 इंचेस तीसुकुन्नानु ओके ఇప్పుడు నేను నెక్ డ్రా చేసుకుంటాను నెక్ డౌన్ డ్రా చేసుకుంటాను త్రీ ఇంచెస్ డ్రా చేసుకుంటాను నేను దానికి రౌండ్ తీసుకుంటాను ఓకే 3 ఇంచెస్ తీసుకోండి మీకు 3 ఇంచెస్ అయితే హెడ్ పోతుందో లేదో తెలియదు మీకు తెలియదంటే వెనకల మన హుక్ కూడా పెట్టుకోవచ్చు అప్పుడైతే మనకి సింపుల్ కదా షోల్డర్ డౌన్ నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను 4 ఇంచెస్ డౌన్ తీసుకుంటున్నాను బాడీ చెస్ట్ రౌండ్ నేను 5 అండ్ హాఫ్ తీసుకున్నాను దానికి నేను ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకుంటున్నాను నేను మొత్తం లెంగ్త్ లాంగ్ రాదు షార్ట్ ట్వంటీ ఇంచెస్ నేను తీసేసుకున్నాను కదా చుట్టూరా మనం సేమ్ లెంగ్త్తో మనం మార్కింగ్ ఇచ్చేసుకోవాలి సేమ్గా తీసుకోవాలి ఎగువ దిగువ రాకుండా ఉంటుంది ఓకే ఇప్పుడు మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత మనం దాన్ని నీట్గా కట్ చేసుకుందాం నేను కచ్కి మనం స్టిచ్చింగ్కి వదలాలి కదా కొంచెం సో నేను మొత్తం తీసుకుంటున్నాను నేను ఒరిజినల్ మెజర్మెంట్ కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను స్టిచ్చింగ్ కోసం ఓకే ఇది ఎలా వస్తుందంటే పైన లంగా జాకెట్లు ఉంటాయి కదా ఆ మోడల్లో నేను స్టిచ్ చేస్తున్నాను సెపరేట్గా కాదు అటాచ్డ్ అన్నమాట అటాచ్డ్ నేను స్టిచ్ చేస్తున్నాను లాంగ్ ఫ్రాక్ లెక్క ఉంటుంది ఇలా కట్ చేస్తాను నీట్గా చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా టాప్ ఫ్రాక్ మోడల్ టాప్ ఫ్రాక్కి పైన బాడీ పార్ట్కి ఇది యూజ్ చేస్తున్నాను నేను ఇలా ప్లేస్ చేసుకొని మనకి ట్రాన్స్పరెంట్గా ఉంది కదా మనం ఇలా డ్రా చేసుకోవచ్చు లేదంటే మనం కిందన పెట్టి మనం డ్రా చేసుకోవచ్చు నేనైతే ఇలా పెడుతున్నా మనం కింద బాడీ పార్ట్ కింద పెట్టి కూడా మనం నీట్గా కట్ చేసుకోవచ్చు ఇలా అవ్వట్లేదు అంటే ఇలా పెట్టుకొని మనం నీట్గా కట్ చేసుకోవచ్చు నెక్ పార్ట్ షోల్డర్స్ను ఇలా కట్ చేసిన తర్వాత నేను చూడండి ఇప్పుడు ప్లేస్ చేస్తున్నాను ఇలా వస్తుంది పైన బాడీ పార్ట్ ఇలా వస్తుంది నేను లైనింగ్ టైప్లో వేసాను ఇలా నేను బోత్ సైడ్ కూడా సేమ్ ఒకేలా నేను కట్ చేసి పెట్టుకుంటాను ఇది ఫ్రంట్ పార్ట్ ఓకే ఇలా మొత్తం స్టిచ్ చేస్తున్నాను నేను స్టిచ్ చేస్తాను ఇప్పుడు గంటలు పెట్టుకోవాలి టర్న్ చేసే ముందు మనం ఇలా నాట్స్ గంటలు పెట్టుకుంటే మనకి ఈజీగా టర్న్ అవుతుంది తర్వాత లాగినట్టుగా కనిపించదు నీట్గా ఉంటుంది మనకి ఇప్పుడు నేను టర్న్ చేస్తున్నాను ఇలా ఎడ్జెస్లో కూడా నీట్గా టర్న్ చేసుకోండి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మనం ఒక పైన ఫిట్గా ఉండటానికి టాప్ స్టిచ్ ఒకటి వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా నీట్గా కనిపిస్తుంది సో నేను టాప్ స్టిచ్ కూడా వేసేసుకుంటాను ఇప్పుడు
టాప్ స్టిచ్ కూడా వేసుకుంటాము. మనం వేసుకున్న తర్వాత వేసుకున్నాను కదా, బోత్ సైడ్ నేను బోత్ సైడ్ పార్ట్స్కి కూడా ఇలా స్టిచ్ చేసి టాప్ స్టిచ్ వేసుకున్నాను. నేను ఇప్పుడు షోల్డర్స్ నేనైతే అటాచ్ చేస్తున్నాను. షోల్డర్స్ అటాచ్ చేసుకొని నెక్స్ట్ మనం ఫిట్టింగ్ అనేది చూసుకోవాలి. నెక్ ఇంకా మనం స్టిచ్ చేయడానికి ఏం లేదు, ఆల్రెడీ మనం టర్న్ చేస్తాం కదా. ఇప్పుడు షోల్డర్స్ అటాచ్ చేసుకుంటే మ్యాక్సిమం అయిపోయినట్టే ఫిట్టింగ్ అయిపోతాయి. ఓకే, ఇలా మనం స్టిచ్ చేసుకోవాలి సైడ్ పై పార్ట్. ఇలా 4-2 ఫోల్స్ ఇచ్చి నేను స్టిచ్ చేస్తున్నాను, చేస్తాను బోత్ సైడ్ చేస్తాను. ఇలా మనం బాడీ పార్ట్ టైట్ పెట్టుకొని ఒకేలా పెట్టుకొని మనం మన బాడీ సైజ్ ఎంత ఉందో మనం అంత ఫిట్టింగ్ ఇచ్చుకొని మొత్తం కలిపి స్టిచ్ చేసేయాలి. ఓకే, నేను ఇలా స్టిచ్ చేస్తాను పైనుంచి కిందకి వేరువేరుగా కాకుండా. ఇలా వచ్చింది, నేను మిర్రర్స్ ఇలా డిజైన్ చేశాను, హిప్ బెల్ట్లా కూడా ఉంటుందని చెప్పి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఫ్రాకు సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్న గంట సింబల్ కూడా హిట్ చేసేయండి. నా నోటిఫికేషన్, నేను ఇప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.